మనము ధ్యానించుకుంటాం యోహన్ స్వార్థ మొదటి అధ్యయము యోన్స్వార్థ మొదటి అధ్యయము యోహన్ స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఏడవ వచనాన్ని దయచేసి మనం అందరము కలిసి మాట చదువుకుందాం మొదటి అధ్యాయము నలభై ఏడవ వచ్చాన్ని అందరం కలిసి చదువుకుందాం యేసు నతానీయులు తన ఎద్దకు వచ్చిట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఇతని ఎందుకు ఏ కాపడమునో లేదని అతను కూర్చి చెప్పాను మన ధ్యానము మత ఈ పదవ అధ్యాయం ఆ మాటలు మనం చదువుకుందాం రెండు మూడు నాలుగు వచ్చినాలు అందరం కలిసి చదువుకు అనగా మార్చి మార్చి చదువుకుందాం ఆ పన్నెండు మంది అపోసుళ్ళ పేళ్ళు ఏవనగా మొదట పేదరనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రియ జబదయ్ కుమారుడుగు యాక అతని సహోదరుడుగు యోహను ఫిలిపు భర్తులు మయి తోమస్ శంకరి అయిన మత్తయ్య అల్పయ్య కుమారుడుగు యాకబు తద్దయ్యను మారు పేరుగా అబ్బాయి కనానీయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇసుక యోతు యోధ ప్రార్థన చేసుకుంటాం ప్రేమ జరిగిన ప్రభా చదువుని భాగము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సారి చేసి మమ్మల్ని రాత్రి గురువు సేద్య పరిచోంది బలహీనమైనది ఆశ్రిన్ని మీ శ్రీ రక్తంతో కడిగి మీ మాటలు నాకు మా తన గురించి ఉన్న వాతావరణం అనుకూలంగానే దైన్న ప్రయత్నం వినిపించి దేవా మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరుచుకున్నాయి శత్రు కార్యాలు బంధిస్తూ భ్రమనేశువు క్రీస్తునైనా ప్రార్థించి అడిగి విడుకొని మతీ పదవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాల్లో ప్రభువు అనగా తన శిష్యులైన వారిని ఏర్పాటు చేసుకొని వారికి కొంత అధికారాన్ని ఇచ్చి వారిని నడిపించినట్లుగా మనం ఎరుగుదము ఈ భాగంలో వారి జీవితాలు వారిని గురించిన సంగతులు వారు దానికి ఎలా పనిగా పరిచయం చేశారో ఆ విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం ఇప్పుడు భర్తలోమైన గురించిన సంగతులు ధ్యానిస్తూ ఉన్నాం ఇది గత మరి వారాల్లో మనము దీనిని ఆరంభించాము ఈ వ్యక్తిని గురించి ఒక్కొక్కరిని మనము ధ్యానిస్తూ ఉన్నాము నెమ్మదిగా మరి పేతురుని గురించి ధ్యానించాము ఆంధ్రయాన్ని గురించి ధ్యానించాము తర్వాత యాకోబును గురించి ధ్యానించాము వ్యవహాను గురించి ధ్యానించాము ఫిలిప్పును గురించి ధ్యానిస్తూ వచ్చాము ఇప్పుడు భర్తలోమైన గురించి ధ్యానిస్తున్నాము యేసు ప్రభు శిష్యుల్లో ఈయన కూడా అనగా ఒకడగా పిలువబడిన వాడు ఏర్పరచబడిన వాడు ఈయనకే మరొక అనగా పేరు నతన్యలు అనే అవస్వార్తలో అనగా మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఈయనలో మనము అనగా దేవుని వాక్యంలో రెండవ భాగము మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈయనలో ఉన్న మంచి అనగా సంగతులు మంచి లక్షణాలు మొదటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము నలభై ఏడులో యేసు నతనయేలు తన ఎద్ద కూర్చుట చూచి ఇది కూడా మనం తర్వాత ధ్యానిస్తాం ఇది కూడా ఒక తలంపు ఇతడు నిజముగా ఇస్రాయేలీడు ఈ మాటను మనం ధ్యానిస్తూ వచ్చాం నిజముగా ఇస్రాయేలీడు ఇస్రాయలీడు అంటే అనగా తన యొక్క మోసముల నుంచి బయటకొచ్చిన వాడు తన అవిదేతల నుంచి బయటకొచ్చిన వాడే వారే లేక నిజమైన ఇస్రాయిలీడు అని మనం చూస్తూ వచ్చాం ఆది కాడ ముప్పై రెండులో యాకోబుకి మూడు పేర్లు ఉన్నాయి యాకోబుకు మూడు పేర్లు యాకోబు తర్వాత ఇస్రాయిలు తర్వాత ఇషురును అని కూడా ఈయనకి మూడు పేర్లు ఉన్నాయి అనగా మీరు మరో జ్ఞాపకం చేసుకుంటే మూడు పేర్లు ఈయనకు ఉన్నాయి కాకపోతే అనగా మరి యాకోబు మనకు ఎన్నో స్థలాల్లో కనబడతాడు ఇస్రాయేలు కనబడతాడు యశురును కనబడతా మీకు అర్థం కావాలంటే నలభై మూడు ఏషియా గ్రంథంలో యాకోబు ఇస్రాయేలు కనబడతారు చూడండి వాళ్ళ పేరు చదవండి నలభై మూడు ఒకటి ఏషియా గ్రంథం నలభై మూడు ఒకటి అయితే యాకోబు ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కాబట్టి యాకోబు కనబడుతున్నాడు చెప్పండి అక్కడ ఇస్రాయిలు కూడా కనబడుతున్నాడు కాబట్టి ఈ అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం తర్వాత దేవుని వాక్యంలో మరి ఇష్యా గ్రంథంలో నలభై ఐదులోకి వస్తే నలభై నాలుగు కాని నలభై నాలుగు రెండవ వచ్చిన చదవండి ఇక్కడ యశురువును కనపడతాడు నలభై నాలుగు రెండు గ్రంథం నిన్ను నిర్మించి గర్వంలో నిన్ను ఇలాగ సెలవిచ్చుచున్నాడు నా సవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యశ్యూరును భాయపడుకో కాబట్టి మూడు అనగా పేరులు ఈయన కలిగిన వాడు సరే ఇస్రాయేలు అనే మాట యాకోబు దగ్గర నుండే ప్రారంభమైంది బైబిల్లో ఆ తర్వాత నిర్గమాకాండంలో ఇస్రాయేళీలుగా పిలువబడ్డారు ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో యాకోబు ఇస్రాయేలుగా మార్చబడ్ దాన్ని మనం చూస్తూ వచ్చాం అనేగా మోసంలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తే నిజమైన ఇస్రాయేళలుడు అలాంటి అనుభవంలో ఈ భర్తలో మెనబడిన నతనీయులు ఆయన నిజమైన శ్రాయయులుడిగా దేవుని కొరకు జీవించాడు యథార్థవంతుడిగా అనే విషయాలు మనం ధ్యానించాం రెండో మాట ఆయనలో కవటము లేదు కావటము లేదు ఈ మాటను మనము రెండు వారాలు ధ్యానించాం మూడో భాగంలో మనం ఇప్పుడు ఈ మాటలో కూడా ఉన్నాం కవటము లేనివాడు ఇది చాలా మన జీవితానికి నష్టాన్ని కలిగించేదన్నమాట అనగా దేవుని ప్రజలుగా దేవుని బిడలంగా ఈ కపటము అనేది మానవులంగా కలిగి ఉండకూడదు అనేది దేవుని వాక్యంలో మనం చూడగలం ఆత్మ విషయమై దీని లేని అని ఉంది ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఉంది కీర్తనం ముప్పై రెండు ఒకటి రెండులో ఎక్కడ ఉండకూడదు అంట చెప్పండి కపటము ఆత్మలో ఉండకూడదు అన్నాడు అనగా ఈ కపటము అనేది అనగా మన ఆత్మలో ఉండకూడదు అంటాడు ఉందనుకోండి ఒకవేళ మన ఆత్మ ఏం చెప్పండి వద్దెళ్ళదు అది కూడా ఒక మాట అనమాట మీ జ్ఞాపకం చేస్తాం కీర్తన ముప్పై రెండు చదవండి కీర్తన ముప్పై రెండు రెండు యహోవ చేత నిర్దోషని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ఇది కూడా ఒక మాట అనమాట మన తలంపుల్లో కానీ మనము దానిని మూలముగా తీసుకుంటున్నాం ఆత్మలో కవటము లేనివాడు ఒకవేళ ఆత్మలో ఉందనుకోండి కవటము మూడో యహోన పత్రిక నేను మీకు అంటే ఉప జస్ట్ కొన్ని మాటలు ఇప్పుడు తర్వాత మనము ఏ విషయాలు ఉండకూడదో మనము చూస్తున్నాం వాటిని ధ్యానిద్దాం మూడో యహోన పత్రిక ఫ్రీడాని ఆత్మ అనే మాట యోహను రాసిన మూడవ పత్రిక రెండవ వర్షణం చదవం ప్రీడ నీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలోనూ వర్దిల్చు సౌక్యముగా ఉండవలేనని ఎవరు ఎవరిక్కడ ప్రార్థన చేస్తున్నారు చెప్పాను మీకు ఎవరు ఎవరి కొరకు యోహను గాయ కొరకు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ గాయి అనగా ఈయన మొదట వచ్చిన ఉంటుంది గాయునకు శుభమని చెప్పి రాయునది ఈ గాయ అనే ఎవరు పేరు పెట్టుకున్నట్టు లేదు నాకు తెలిసి నిజంగా చాలామంది చూస్తున్నాం కానీ మనోళ్ళు ఇప్పుడు లేటెస్ట్ ఎవరికి వాళ్ళు ఎన్నుకోవడం ఎవరికి వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు అనిగా పేర్లు అనమాట అయితే గాయు ఈయన వర్దిల్లేవాడు చక్కని అనుభవం కలిగిన వాడు ఈయన చాలా నేను ఎక్కడ వినలేదు ఈయన పేరు తక్కువగా గాయు అనేది ఎవరు పెట్టుకున్నట్టు కనబడతాం ఇప్పుడంతా మనకు జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి మనకు మనం చూసుకోవడం నెట్లలో చూసుకోవడం దాని పేరు ఇదన్న చెప్పి మాకు శిల్పులు రాసేయడం ఇక పోయినాయి కదంతా సావుకులు ప్రార్థన చేసి పెట్టేది లేదు ఇక తాత్కాలికంగా అయిపోయినాం మేము మీరిస్తే మేము పెట్టడం సరే ఆ దినాలు అలా కాదు దైవజనుల దగ్గరకు తీసుకొచ్చి చేతుల్లో పెడితే మీరు ఏం పెడితే అలా పెట్టండి వాళ్ళు భక్సింగ్ గారి చేతుల్లో అప్పుడు అది ఎంతో ఆశీర్వాదం అనమాట దీవినా ఇప్పుడు సిస్టర్ ఉన్న సిస్టర్ వాళ్ళు అన్న కానీ గారి చేతుల మీద పేర్లు పెట్టారు వాళ్ళు కనుక నన్ను కూడా ఒక పాస్టర్ గారి చేతిలో పెట్టి పేరు పెట్టారంట అంతకుముందు పేర్లన్నీ వేరు మా పేర్లన్నీ మా అన్నోళ్ళ పేర్లు మా నాయన మా అక్క వాళ్ళు పెద్ద పెద్ద అన్ని లోకస్తుల పేర్లే పెద్ద యస్పరమ్మ చిన్న ఈశ్వరమ్మ అన్ని ఈశ్వరమ్మలే అంత అన్నిళ్ళాగా అనమాట పెద్ద కోటయ్య చిన్న కోటయ్య అన్ని దేవ గుళ్ళు పేర్లే నా దగ్గర నుంచి మారిందని అన్నారు తర్వాత ఆయన కూడా మరి అట్టను పెట్టారు తమ్ముడు కూడా ఏదో పిల్లరా ఆ రీతిగా ఇక్కడ ఈయన గాయు అనే ఆయన కనబడుతున్నాడు రెండవ వచ్చినం ప్రీడ నీ ఆత్మ వర్దిలుచున్న ప్రకారం ఇప్పుడు నాకు తలం పోయిందంటే ఒకవేళ ఆత్మలో కపటం ఉందనుకోండి ఏమై చెప్పండి ఆత్మ వర్ది ఇది ఒక ఈ కపటం అనేది ఎలాంటిదంటే కరోనా వైరస్ కంటే డేంజరు ఇప్పుడు చెప్పుకోవాలంటే కరోనా వైరస్ కంటే చాలా డేంజరు మనం ఇప్పుడు కరోనా వైరస్కి భయపడిపోతున్నాం వణుకుతుంది ప్రపంచాన్ని వణికిస్తుంది బయటికి వెళ్ళాలన్నా భయమే అనగా ఏడికి వెళ్ళాలన్నా భయమే పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి అయితే దేవుని చిత్తం లేనిది ఏది కూడా మనల్ని ముచ్చవు ఆయన సెలవులేని తలలో ఇంటికి కూడా ఓడతాయా ఓడవు ఆయన అనగి ఎస్ అంటేనే ఓడతాయి బైబులు నమ్మాలి కదా తలలో రెండుకైనను ఒక్కటి కూడా ఓడి కొంచెంసార్లు సిస్టర్స్ బాధపడిపోతుంటారు దూకున్నప్పుడల్లా అబ్బా ఇన్ని ఊడ్ని అన్ని పోయిని ఆ దేవుడు అనుమతించేడం అనుకున్నా సరే ఇలాగంతే దేవుని చిత్తాన్ని అనగా మనం ఎరిగి నడుచుకోవడం ఈయన వర్దిల్లుతూ ఉన్నవాడు అంటే ఈయన ఆత్మలో ఆ వైరస్ లేదనమాట కవటమనే వైరస్ లేదు అందుకే ఈయన ఉన్నాడు ఈనాడు మనం కూడా వర్దిల్లాలి ఈ అనుభవాలు కొరకే దైవికమైన వాటిలో కవచము అనేది మనలో ఉండకూడదని గత వారాల నుంచి మనము ఒక నాలుగు విషయాలు ధ్యానించాం మొదటిది జ్ఞాపకం చేస్తాను ఈరోజు ఈ బాగా అక్కడ మనం ముగిస్తాం కనుక రెండో తలంపు అనగా అపోసలి గారి ఒకటి నలభై ఏడులో నిష్కపటమైన గుర్తుపెట్టుకోండి చెప్పాను మీకు నిష్కపటమైన హృదయము అంటే కపటములో హృదయములు ఏమి ఉండకూడదు కపటము ఉండకూడదని హృదయములు అలాంటి అనేక లక్షణం ఉండకూడదని ఆ హృదయములో దేవుని వాక్యము ఇవన్నీ మనం చూసాం రెండవది అనగా రెండవ తిమ్మతి ఒకటి మూడులో నిష్కపటమైన విశ్వాసం విశ్వాసములకు కూడా ఈ కపటం అనేది కనబడకూడదు కొన్నిసార్లు అది కూడా ఉంటుంది మన విశ్వాసం ఎలా ఉండాలి అనేది మనం చూస్తూ వచ్చాం అనగా నిష్కపటమైన విశ్వాసం విశ్వాసంలో కూడా కపటం ఉంటుందా అన్నంత పరిస్థితి ఉంది నిష్కపటమైన విశ్వాసం యథార్థమైన విశ్వాసం అలాగా మనం చూస్తూ అనగా చూస్తూ వచ్చాం మొదటి పేతురు ఒకటి ఇరవై రెండులో నిష్కపటమైన ప్రేమ అంటాడు ఏంటి చెప్పండి నిష్కపటమైన దానించేమో లేదండి నిష్కపటమైన ప్రేమ చదవండి ఆ మాట ఉంది నాలుగోది కీర్తన ముప్పై నాలుగు పదమూడులో ఏమి దానించాం మనం మా ఏ దేనిలో అమ్మా కపటమైన మాటల్లో ఏముండకూడదంట అని అక్కడ చూసాం మాటల్లో ఏముండకూడదు ఉండకూడదు కపటము అనేది ఉండకూడదని మనం చూస్తూ వచ్చాం కాబట్టి నాకు తెలిసిన నాలుగు విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం ఈరోజున దేవుని వాక్యంలో మనము గమనిస్తే కొన్ని మాటలు దేవుని వాక్యంలో అనగా మన జీవితాల్లో ఎలాగనేది చూస్తూ ఉన్నాం ఐదు ఆరు ఏడు విషయాలు ఈరోజు మనము ఐదో విషయం రెండు కీర్తన నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది దైవికమైన వాటిల్లో ఉండకూడదనమాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ మనం నాలుగు ధ్యానించాము కదా ఈరోజు రండి కీర్తి పద్దెనిమిది నూట నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది చదవండి వారి కపటాలోచన ఆలోచన మోసమే ఇప్పుడు గమనించం దేనిలో కపటం ఉండకూడదు ఆలోచనలో కూడా ఉండకూడదు ఉంటాయి వీటిలో కూడా చాలా డేంజర్ అన్నమాట ఆలోచనలు ఎవ్వరికి తెలియదు నేనేం ఆలోచన చేస్తున్నానో మీకు తెలియదు మీరేం చేస్తున్నారో తెలియదు అంటాడు ఆలోచనలు కూడా కాబట్టి ఆలోచనలో కూడా కపటం అనేది కనబడుతూ ఉందన్నమాట ఆలోచన అనగా కపటము కనబడకూడదు ఆలోచనల్లో రెండవ సమయలు గ్రంథం పదిహేడో అధ్యాయంలో మనము చూస్తే ఆలోచనలు సరిగా లేని ఆలోచనలు ఉన్నాయి ఆయనకు మన దేవుని ఆలోచనలు వేరు ఈరోజు ఆ రెండు మాటలు కూడా మనం గుర్తు చేసుకుందాం రెండవ సమయలు గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఐతోపేలి యొక్క ఆలోచన గురించి రాయబడింది చదవండి అక్కడ దీని అందరూ రెండవ దినవృద్ధ రెండవ సమయలు గ్రంథం పదిహేడు పద్నాలుగు ఆ పద్నాలుగు వచ్చిన పదిహేడు పద్నాలుగు చదవండి ఐదో పేలు చెప్పిన దానికంటే చదవండి ఉపద్రవమును రప్పింప గలందుకై ఐతో పేలు చెప్పిన గల ఆలోచనను వ్యర్థము చేయనిశ్చయించి ఉండిను ఎలాంటి ఆలోచన అంట అక్కడ యుక్తిగల ఆలోచన అంట చివరిలో ఉందా లేదా ఐతో పేలు చెప్పిన యుక్తి గల ఆలోచనను అంటాడు చూసారా మన ఆలోచనలు ఎంత చాలా ఉంది బైబుల్లో చూస్తే ఎట్లా అనగా దైవికంగా మన ఆలోచనలు ఉండాలన్నమాట అనగా దేవుని ఆలోచనలు మనకు కలిగించే మేలులు ఉన్నాయి మానవుని ఆలోచన చూడండి ఎలాగుందంటే యుక్తి గల ఆలోచన యుక్తిగా ప్రవర్తించడం అంటాడు యుక్తిగా నడుచుకోవడం పిల్లరా ఇలాంటి ఆలోచన అనగా ఎంతో నష్టాన్ని కలిగించే ఆలోచన ఈ ఆలోచనను అనగా మన జీవితాల్లో ఒకవేళ ఎక్కడైనా మన జీవితాల్లో కూడా ఉన్నా అనగా ఎంతో ప్రమాదం ఇలాంటి ఆలోచన కొరకు దావిదేం చేశాడంటే ప్రార్థన చేశాడు ప్రభా అవితో పేలిదిగో ఇలాగ ఆలోచన చేశాడు ఇలాగ చేస్తా ఉన్నాడు ప్రభా అని ప్రార్థన చేశాడు చెడగొట్టమని చేశాడు ఆయన రండి ఎక్కడా పదహ అనగా పదిహేనవ అధ్యాయం రెండవ సమయాలు మీకు అర్థం కావడానికి అందుకని కుటుంబముగా వ్యక్తిగతంగా నీ కూడా దావీది లాంటి ప్రార్థన అవసరం నీ కుటుంబం మీదకి వచ్చే ప్రతి పరిస్థితిని తప్పించడానికి ప్రతి బలహీనత తప్పించబడాలంటే ప్రతి అనారోగ్యం తప్పించబడాలంటే ప్రతి అనగా కీడు తొలగించబడాలంటే నీకు నాకు ఒకటి అవసరం ఏంటంటే మూడు సమయాలు పదిహేనవ అధ్యాయము అనిగా ముప్పై ఒకటవ వచ్చినం రెండవ సమయాలు క్షమించండి రెండవ సమయాలు పదిహేను ముప్పై ఒకటి ఎవరు చేరి ఉన్నారంటే చెప్పండి ఆయుధోపేలు ఆ చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా ఆ చెడగొట్టమని ప్రార్థన చేసను ఏం చేశాడని చెప్పండి చెడగొట్టమని ప్రార్థన చేశాడంట చూడండి దేవుడు కొన్నిసార్లు ఎంత గొప్పవాడో చెడగొట్టయ్యా అలాంటి ఆలోచన అనగా అది సరైంది కాదయ్యా అనిగా ఇలాగా మా చెప్తా ఉన్నాడు అని అంశలోముకి ఇలాగా ఈ ఆలోచన అంతా చెప్తా ఉన్నాడు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రార్థన చేస్తూ వచ్చాడు పిల్లరా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన నిజంగా ఆలోచనే కాదండి నిజంగా వాస్తవంగా చూడాలంటే అవితో పేలే చివరికి లేడు పదిహేడు అధ్యాయం మనం చదివితే అనగా ఎలాగుంటుందంటే ఇరవై మూడులో ఆయన చివరికి ఏమయ్యాడంటే మరణించాడు చూడండి ఇరవై మూడు రెండవ సమయాలు పదిహేడు ఇరవై మూడు అవితో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోటు చూచి గాడిది గంతగట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని అసలు చూడండి ఏమైపోయాడంట ఎంత నష్టపడి కొన్నిసార్లు ఎంతో నష్టాలు ఎన్నో పరిస్థితులు పేరు లాంటి ఆలోచన మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని ఎత్తది ఆయన అయితే ఒకవేళ శారీరకంగా కావచ్చు మనం ఆత్మీయంగా ఏమవుతామంటే నష్టపోతాం సంఘంలో కావచ్చు లేదు కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో అనేక దైవికమైన ఆలోచన కలిగిన ప్రజలంగా ఉండాలి మన ఆలోచనలో కవచం ఎక్కడ కనబడకూడదు అది పిల్లరా ఇలాంటి ఆలోచన మనకు ప్రమాదం ఇంకో మాట చూద్దాం అపోసలి కార్యములు రెండు ఇరవై ఆరు అపోసలి కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఆరు నాలుగునా నాలుగు ఇరవై ఆరు క్షమించండి అపసలు కార్యములు నాలుగు ఇరవై ఆరు అన్యజన్ ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులో లేచి ఈ మాట గమనించండి ఇక్కడ ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు ఎవరి మీదకి లేచినట్టు చెప్పాలా ప్రభు మీదకి కంట క్రీస్తు మీదను తర్వాత భూ రాజులు లేచారంటే ఎవరి మీదకి ప్రభు మీద ఆ తర్వాత ఆయన క్రీస్తు మీదను ఇలాగ లేచారంటే వ్యర్థమైన ఆలోచనలు కొన్నిసార్లు అంటాం ఏం ఆలోచన చేస్తున్నారు అన్నీ ఒకటి పనికిరాని ఆలోచనలు అంటారు కదా కానీ మన ఆలోచన దైవికమైందిగా ఉండాలి ఆ రీతిగా నేను ఆలోచన క్షేమాన్ని కలిగించేదిగా మన యొక్క ఆత్మీయ జీవితానికి కానీ అనేక కుటుంబ జీవితానికి కానీ దేవుని ఏ రీతిగా మనము వెళితే ఆయన మనకు ఆలోచన చెప్తూ ఉంటాడు ప్రభు అన్నాడు కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో ప్రభు ఏమన్నాడంటే నీ మీద చెప్పండి దృష్టి ఉంచిన నీకు ఆలోచన చెప్తా అన్నాడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితంలో ఆలోచన చెప్పేవాడు ఆయన ఆలోచన ద్వారా మనకు మేలు కూడా ఉంది రండి రెండు మాటలు మనం చూద్దాం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం లేక ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో చూడండి ఇక్కడ దేవుని ఆలోచన మన ఆలోచనలు ఊరికి రెండు గుర్తు చేసానట్ట యుక్తిగల ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు చాలా ఉన్నాయి కానీ మనకి అవన్నీ కూడా అవసరం అలాంటివి మన జీవితాల్లో తొలగించుకోవాలి ఎక్కడైనా ఏదైనా ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవా నా జీవితాన్ని నేను నడిపించుకోవడానికి ముందుకెళ్ళడానికి ప్రభా మీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు ఎక్కడుందనే మాట నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు దేవుని వాక్యంలో ఒక మాట రాయపడింది అనగా కీర్తనలో మాట ఉంటుంది నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు చూడండి తెలిసిన వాళ్ళ మాట నీ ఆలోచన చేత నన్ను నడిపించు కీర్తన రండి డెబ్బై మూడు కీర్తన డెబ్భై మూడు ఇరవై నాలుగు అందరూ చూడండి దేవుని ఆలోచన దగ్గరికి రావాలా మన జీవితంలో ఒకవేళ అలాంటి విధానం ఏదైనా ఉంటే ప్రభా నిజమే నేను దీనిని ప్రభా నానగా ఇలాగ ఆలోచన చేసి ఇది మంచిది కాదు ప్రభా ఇది నాకు క్షేమము కాదు ఆయన ప్రభు దగ్గరకు రావాలి చదవండి ఇరవై నాలుగు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అని అంటాడు ఆయనకి ఇంకొక భాగంలో కూడా నీ ఆలోచన చేత నన్ను నడిపించదు పిల్లరా దేవుని ఆలోచన మనకి ఎంతైనా అవసరం సరే ఆ భాగంలో మనము నిర్గమాకాండము చదవండి ఆ మాట నిర్గమాకాండము పదిహేనవ అధ్యయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ప్రజలు మేమేమీ త్రాగుదమని మోసే మీద కొనగా అతడు యహోవాకు మొరబెట్టాను అంతడు యహోవా అతనికి ఒక చెట్టు చూపించాను దైవజనుడు ఇక్కడ నిజంగా ఒక మాట గమనించాలా ఎంతమంది ప్రజలు ఆయన మీద చనిగారంటే చెప్పండి ఆరు లక్షల కాలబలం ఆరు లక్షల కాలబలము జరిగినారు కుటుంబానికి నలుగురు అనుకుంటే ఆ నాలుగులు ఇరవై నాలుగురు ఇరవై నాలుగు లక్షల మంది అనుకోవాలి అంతమంది ఆ ప్రజలందరూ జరిగారు మోస ఏం చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనగా మనం అనగా ఆదివారం కూడా విన్నాం కొన్ని రోజులే మూడు దినాలకే అనేది అని వెంటనే గొప్పకారి అద్భుతాలు చూసిన వాళ్ళే చనగడం మొదలు పెట్టేశారు అరే ఎర్ర సముద్రం పాయలైంది కదా బయటకు వచ్చాం కదా దేవుడు అద్భుతం చేశాడు కదా నీళ్లను కూడా మార్చలేడా లేకపోతే నీళ్ళు ఇవ్వలేడా ఆహారం వేయలేడా అని వారు ఏమాత్రం కూడా ఆలోచన వాళ్ళకు ఒకటే ఆలోచన మోసే బయటకు తీసుకొచ్చాడు కాబట్టి మోసనే నీళ్లు దాపించాలా మోసనే అన్నం పెట్టాలన్నట్టు అయిపోయినారు అయితే మోసే ఏం చేశాడండి అక్కడ చూడండి ప్రార్థన చేస్తూ వచ్చాడు దైవ జనుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు అక్కడ పిల్లారా ఇది నీకు కుటుంబంలో నాకు ఎంత అవసరం ప్రార్థన చదవండి ఇరవై ఐదు అతడి ఓవాకు మొరపెట్టిను ఒక చెట్టు చూపిన ఒక చెట్టు చూపించాడు ఆనిగా చూపించాడు ఇది ఆలోచన అదే దేవుని ఆలోచన మోసే ప్రార్థన చేయగానే ఒక ఆలోచన ఒక చెట్టు చూపించాడు అది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు చదువును ఆయన ఏమేసాడంట చెప్పండి చెట్టును తీసుకొచ్చి చేంజ్ చేశాడంట ఆయన నీళ్ళల్లో వేసాడంట ఒక చెట్టును చూపెను అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత చెట్టు కొమ్మ కూడా కాదు చెట్టును చూపెను అదే నీళ్ళల్లో వేసిన తర్వాత చెట్టు ఆర్థిక నీళ్ళల్లో వేయగానే నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి మధురము పిల్లరా ఈ కొమ్మ చెట్టు ఇది దేవు ప్రభు నేసుక్రీస్తు వారికి గుర్తుగా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ చెట్టును నీళ్ళలో వేసిన వెంటనే నీళ్ళు ఏమైపోయినాయి అంట మధురంగా మారిపోయినాయి అని ఇక్కడ రెండు మాటలు మనం గమనించండి మధురంగా మారడానికి కారణం ఏంటి చెప్పండి అసలు మూలం మధురంగా నీళ్లు మారడానికి మూలమేంటి ప్రార్థనే దైవజనుడైన మోర్ష ఏం చేశాడు ప్రార్థన కాబట్టి అనగా ఒక్కడే ఆయన కూడా ఒకవేళ బలహీనుడైపోయి ఆయన కూడా ఒకవేళ విసిగిపోయిన సందర్భం అయితే ఎంత కష్టమో ఉండొచ్చు చూడండి కొన్నిసార్లు అందుకని మన జీవితాల్లో మోసేల్లాగా ఉండాలా ఇంట్లో కానీ సంఘాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ప్రార్థనలు ఎదిగిన వారింగా ఉండాలా అనగా ఆ పరిస్థితులను తట్టుకునేటట్టుగా మన జీవితాలు ఉండాలా ఒకవేళ ఏ పరిస్థితి అయినా మారాలాంటి పరిస్థితి కనబడినా ప్రార్థన మోకరించి చేస్తే ఆ అనగా ఆ ప్రాంతం మారిపోతుందనమాట చేదు పరిస్థితి మారిపోయింది శ్రమ మారిపోయింది కష్టం మారిపోయింది వారి బాధలు అక్కడ మారిపోయినాయి ప్రార్థన ఎంత మధురములాయను ఎంత మాటండి అది నీళ్ళల్లో వేయగానే ఏమైపోయినాయి మధురం కాబట్టి మన ప్రభు ఎవరి ఇంటిలో ఉంటే మన ప్రభు ఎవరి దగ్గర ఉంటే అక్కడ అక్కడేమైపోద్ది చెప్పండి మధురం ఆ ఇల్లు మధురం అనగా సంఘం మధురం ఆ వ్యక్తి మధురం అదే ఆయనను ఆరితిగా మనలో ఉంచుకోవడం ఆ నీళ్ళల్లో అనగా అలాగ మన హృదయంలో ఆ ప్రభువును మనం కలిగి ఉంటే మన జీవితం విజయాన్ని మన జీవితంలో సంతోషము మన జీవితంలో ఆనందం కాబట్టి ఒకవేళ అలాంటి భయం ఆందోళన అలాంటి పరిస్థితులు కూడా ఒకవేళ ఏదైనా చిన్నదైనా ఉందేమో ప్రార్థన దేవుడు దానక అలాంటి పరిస్థితులు మార్చివేస్తాడు అలాంటి పరిస్థితులను తొలగిస్తాడు నువ్వు ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేస్తాడు భయాన్ని ఆందోళనను తొలగించింది ప్రార్థన కీర్తన ముప్పై నాలుగు నాలుగు లోక మాట దావిదంటాడు నాకు కలిగిన భయములన్నిటిలోను చదవండి కేత ముప్పై నాలుగు నాలుగు అండి నేను యహో వయద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఆయనకు ఆయన నన్ను ఏం చేశాడు చెప్పండి తప్పించాడు భయములన్నిటిలో భయము వేరు భయములు వేరు భయం అంటే ఒకటి భయములు అంటే మొత్తం టోటల్ ఇక ఎన్ని అన్ని ఏమనుంది అక్కడ భయం అని ఉందా భయం లు అని ఉందా చూసారా భయములన్నిటిలో నుండి అంటే ఎన్ని భయాలుంటాయి మనుషుడికి భయం లేని రోజే ఉన్న ఉండదు కొన్నిసార్లు ఇప్పుడు చూడండి కరోనా వైరస్ దెబ్బకి భయం వచ్చిందా లేదా ప్రతి ఒక్కళ్ళకు భయమే ఎన్నో భయాలున్నాయి మానవునికి నిజంగా వివాహం కాకపోతే భయము వివాహం అయితే పిల్లలు కాకపోతే భయము ఉద్యోగం లేకపోతే భయము కదండి ఇప్పుడు చదువు ఎగ్జామ్స్ నేను రాస్తున్నాను పాస్ అవనుక ఎట్లా వస్తుందో ఏమవుతుందో ఎన్ని భయాలున్నాయి అయితే మన ప్రభు ఉన్నాడు ప్రతిదానికి ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యాలు చేస్తాడు భయపడని అవసరము లేదంటాడు ప్రభు ఆలోచన చెప్తాడు ప్రభు సాయం చేస్తాడు మోర్షకు ఒక ఆలోచన చెప్పినవాడు మోసేకు ఒక మార్గాన్ని చూపించినవాడు మోసేకు దానికి ఒక విరుగుడు చూపించినవాడు నీకు కూడా ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు ఆయన తన బిడ్డల క్షేమాన్ని కోరే దేవుడు తన బిడ్డలు భద్రంగా ఉండాలని కోరే దేవుడు తన బిడ్డలను బలపరిచే దేవుడు తన బిడ్డలు అనగా బాధను చూడలేడు ఆయన ప్రిలేరా ఆరిదిగా మార్చివేసి అద్భుతాన్ని చేసే గొప్పవాడు అక్కడ ఆయన వారికి కట్టడలను విధి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు ఇవన్నీ కూడా అనగా రాయపడ్డాయి పిల్లలు ఇక్కడ ఇరవై ఏడవ వచ్చిన మనం చదివితే తరువాత వారు ఏలిముకొచ్చిది ఎక్కడికి వచ్చారు చెప్పండి ఏలీముకొచ్చారు అక్కడ అక్కడేముంది అక్కడ పన్నెండు నీటి బొగ్గలు డెబ్బది ఈత చెట్టులు ఈ రెండు కూడా రెండు మాటలు గుర్తుపెట్టుకుంటే మనం నేను అనుకుంటున్నా పన్నెండు నీటి బొగ్గలు అంటే అనగా గోత్రీకులు ఎంతమంది యాకోబు సంతానం ఎంతమంది పన్నెండు మంది ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బొగ్గ తాగండి నీటి బొగ్గలు అంటే ఊరుతానే ఉంటాయి దేవుడు అలాగా నీ ఇంటిలో కూడా ఊరేటట్టు చేస్తాడు దేవుడు నీ ఇంట్లో కూడా సహాయం చేస్తూ ఉంటాడు అయిపోయిందిరా అనుకుంటాం బీరువాలో చేపెట్టి కానీ దేవుడు మళ్ళా ఊరేటట్టు చేస్తాడు అనగా భీము అనగా ఒకవేళ అయిపోయినాయి అని ఇప్పుడు కొంతమంది భయపడి రెండు మూడు నెలలు రేషన్ తెచ్చిపెట్టుకుంటున్నారంట ఎందుకంటే దిగుమతి లేదని ఆనకు ఎక్కడోళ్ళు అక్కడ అంతా ఆపేసినారని చెప్పి మొత్తము రెండు నెలలు మూడు నెలలు రేషన్ తెచ్చిపెట్టుకుంటున్నారంట పిల్లరా సమృద్ధిని ఆయన అది అయితే అదే సమయంలో ఇలాగ మనం సనుగోలు గొనుగోలేక మోసేవులే మన జీవితాన్ని దేవునిలో గడుపుకుంటూ వెళితే చాలు అన్నమాట అక్కడ పన్నెండు నీటి బొగ్గులు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నీటి బొగ్గులాగా దేవుడు అలాగా అనుగ్రహించినవాడు డెబ్బై మంది డెబ్బై ఈత చెట్లని ఉంది ఏడనేది కూడా నిజంగా చూస్తే సంపూర్ణమైన సంఖ్య సున్నాట పక్కన పెడితే ఏడంటే అంటే ఏం చెప్పండి చెప్పాలా సంపూర్ణతకు అంటే నేను సంపూర్ణంగా తృప్తి పరిచేవాడు ఇంకొక మాట ఎంతమంది వెళ్ళారు ఐగుప్తుకి ఎంతమంది ఐగుప్తుకు వెళ్ళారు ఎంతమంది వెళ్ళారు చెప్పండి ఐగుప్తుకి ఒక బ్యాచ్ వెళ్ళింది అనమాట వాళ్ళ సంఖ్య ఉంది బైబుల్లో నిర్గమాకాండం మొదటి అధ్యాయం నిర్గమాకాండం మొదటి అధ్యాయము ఐదో వచ్చిన చదవండి తన తన కుటుంబముతో వచ్చిన యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బై మంది అప్పటికి యోసేపు ఆ డెబ్బై మంది వెళ్ళారు యోసేపు అప్పటికి ఆడున్నాడు అని నేను అనుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈత చెట్లాగా ఆ జనం మొత్తానికి ఆ మనిషికి వచ్చిన జనం అందరికి కూడా ఒకవేళ ఆ వ్యక్తికి అన్నట్టుగా దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఎంతమంది ఉన్నారు ఇక అలాగా డెబ్బై మంది వెళ్ళారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఈత చెట్టు మంచి ఆహారము దేవుడు మంచి అనగా దానిని ఇచ్చాడు దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు కూడా ఆయన ఏదో ఇచ్చి ఇచ్చినట్టుగా చాలి చాలినట్టు చేయడు శ్రేష్టమైన ఆహారమును దేవుడు అనుగ్రహించట దేవుని ఆలోచన మోషాకు దేవుడు బయలుపరచుడు మోషే ప్రార్థన చేస్తున్నావు అదిగా చెట్టు చూడు ఆ చెట్టు తీసుకొని వచ్చిన నీళ్ళలో మనం ఇంటి ఏమని ఉందామంటే దేవుడే కానీ చెప్తా ఉంటా చెట్టు తీసుకొచ్చి నీళ్ళలో ఏంటి ఏం ప్రభా వేస్తే అనగా చేదు ఎట్టబోయ్ ప్రభా ఏదన్నా ఒకవేళ షుగర్ బస్తాలు చెప్తే ఏంటి పంచదార బస్తాలు చెప్తే షుగర్ బస్తాలు చెప్తే ఒక పదో ఇరవై లేతే వంద ఏమంటే వేస్తే నీళ్ళు ఏమైపోతాయి తీయగ అవుతాయి నన్ను మన తెలివి అలాగుంటుందన్నమాట కానీ దేవుడు అన్నాడు చేదు నీరు అనగా తొలగించేది చెట్టు ఆ ప్రభే నీ హృదయంలో ఉండదు చేదు నా హృదయంలో ఉండదు చేదు లేకపోతే మన ఇంటిలో ఉన్నది మన సంఘము మన వ్యక్తిగత జీవితాలు ఉండదు చేదు తొలగించేదే ఆ చెట్టు ఆ చెట్టును చూడాలంటే ప్రార్థనలో మనం గడపాలి అప్పుడు నిజంగా అక్కడ ఎంత సంతోషమో ఎంత ఆనందమో నీళ్ళు చేదనగా మా చేదు మారిపోయింది మంచి ఆహారము దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు పిల్లరా అంత గొప్పవాడు కనుక ఆయన ఆలోచన మన చేదును మారుస్తుంది గమనించండి ఆయన ఆలోచన మనకు సంతోషాన్ని ఇస్తుంది అది దాని అర్థం దైవంగా దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో మనం గడిపే ఉండాలి దేవుని ఆలోచన మరొక మాట కూడా చూద్దాం మనకు తెలిసిన మాట మత్స్ వార్తలో అనగా రెండవ అధ్యాయం మత్స్వార్త రెండవ అధ్యాయంలో రండి ఇక్కడ దేవుని ఆలోచన మరి దేవుని వాక్యములు మనం గమనిస్తే పదమూడవ వచ్చినం లేక పన్నెండు పదమూడు చదవండి నెమ్మదిగా పన్నెండు పదమూడు తరువాత ఏ రోజునొద్దకు వెళ్ళవద్దని స్వప్న ముందు దేవుని చేత బోధింపబడిన వారు వీళ్ళలో కూడా కొన్ని లక్షణాలు ఉండేయండి కానీ ఇది క్రిస్మస్ దినాల్లో ధ్యానిస్తాం ఎవరు ఎవరికి చెప్పారు ఇక్కడ చెప్పండి పన్నెండవ చిరంలో చెప్పండి ఎవరు ఎవరికి చెప్పారు ఇక్కడ ఎవరు దేవుని చేత లేక దేవదూత చేత ఎవరికి జ్ఞానులకు ఆనగా చెప్పబడుటది గుర్తుపెట్టుకోవాలి జ్ఞానులకు చెప్పబడుతుంది జ్ఞానులకు ఆదిగా ఆరాధించడానికి వచ్చారు కనుక జ్ఞానులకు ఏం చెప్తున్నాడంటే దేవుడు దేవుని చేత బోధించబడ్డారు వాళ్ళు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళమన్నాడు దేవుడు మీరు వచ్చారు కదా ఆ మార్గంలో ఇట కొంతమంది చెప్పాడు ఇది కూడా ఒక పాఠం దేవుని దోత ఇక్కడ ఉంది పాత నిబంధనలో కూడా ఒక సందర్భం ఉంది గుర్తు చేసుకుందాం గుర్తు చేయండి నాకు మళ్ళీ ఇక్కడ దేవదూత లాంటి దేవుడు ఆ జ్ఞానునికి చెప్పాడు మీరు వచ్చారు కదా ఒక దారిలో ఆ దారిలో ఎల్లబాకండి అని పన్నెండవ వచ్చినంలో చెప్పాడు ఇప్పుడు పదమూడు చదువుతాం వారు వెళ్ళిన తరువాత ఇక ఇదిగో ప్రభుదూత స్వప్నం ఉంది యోసేపునకు మళ్ళా ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి ఎవరికి యోసేపు మర్యలకి మళ్ళా చూశారు దేవుడు జ్ఞానులకి చెప్పాడు మరియమ్మకు యోసేపు కూడా చెప్పాడు ఇది ఆలోచన చూడండి మీరు ఆ మార్గంలో వెళ్ళొద్దని జ్ఞానులకి చెప్పాడు వాళ్ళే వాళ్ళు ఎట్లా వెళ్ళారట మరి ఆ మార్గంలో వెళ్ళారా వేరొక మార్గంలో వెళ్ళారు వేరొక మార్గంలో వాళ్ళని నడిపించాడు అనమాట చెప్పాడు అలాగే పిల్లలు అక్కడ ఏ రోజు సంగతి అంతా మనకు తెలుసు ఏ రోజు ఏమన్నాడంటే మరి మీరు వెళ్ళి ఆరాధించి పూజించి ఎక్కడుండడో నాకు కూడా చెప్తే నేను కూడా అది సరైంది కాదన్నమాట ఆయనకి నష్టాన్ని కలిగించే మనసు కలిగిన వాడు ఏ రోజు భయంకరుడు ఏ రోజండి అనగా అలాంటి వాడు అనమాట దేవుని ద్వారా బోధించబడి వేరొక మార్గంలో పిల్లరా దేవుని ఆలోచన మనల్ని మరొక మార్గాల్లో మనల్ని నడిపిస్తూ దేవుడు అరితిగా మన క్షేమాన్ని మన యొక్క ప్రజలకు లాంటి అనేకులు కలిగిస్తాడు వీళ్ళకు కూడా పదమూడులో చూస్తే యోసేపు మరీలకు కూడా దేవుని అనగా దూత స్వప్న ముందు ఏ అనగా ఎంతో నష్టం కలిగించబోతున్నాడని చెప్పగానే వారు కూడా ఐగుప్తుకి ఏమయ్యారంట వెళ్ళిన వారుగా ఉంటున్నారు దేవుని ఆలోచన చొప్పున ఇక్కడ ఇద్దరు రెండు రకాల ప్రజలు నడిచారు చెప్పండి రెండు రకాల ప్రజలు ఎవరు జ్ఞానులు నడిచారు యోసేపు మరియా అనగా వాళ్ళు ఒక మార్గంలో వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ అనగా ఏరో దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళొక మార్గంలో దేవుని ఆలోచన అనగా చక్కని విధానంలో నడిపిస్తుంది అందుకని ఆయన ఆలోచన మనం కోరుకుంటూ ఉండాలా అనగా మన ఆలోచన వారిదిగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వారికి ప్రభు సాయం చేస్తాడు దేవుడారిదిగా ఆలోచన చెప్పేవాడండి కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాము మరి మన ఆలోచనలు సరేని కాదు కానీ దేవుని ఆలోచన ఎంత క్షేమం కలిగిస్తుందో చూస్తూ వచ్చాం మన ఆలోచన రెండవ సమయాలు పద్నా అనగా పదిహేడు పద్నాలుగులో యుక్తి కలిగిన ఆలోచన చెప్పా మీకు అనగా అది అవితో పేలు చివరికి నష్టపోయాడు చివరికి నష్టపోయాడు ప్రిల్లారా మన ఆలోచన అపోజిట్గా నాలుగు ఇరవై ఆరులో వ్యర్థమైనది చూసాం ఇక్కడ ఒక మాట నేను గుర్తు చే అనగా చేశాను మీకు మరి అమ్మ యోసేపులు చూసాం వేరొక మార్గంలో వెళ్ళమన్నాడు ఆ మార్గం వెళ్ళవద్దన్నాడు పన్నెండులో వేరొక మార్గమున దేశంలోకి తిరిగి వెళ్ళారు వారు మరి ఒక మార్గమున వెళ్ళారు వెళ్ళవద్దని ఏ రోజున వద్దకు వెళ్ళొద్దంటే అదే ఒక మాట చూద్దాం నష్టపోయాడు ఆ మార్గంలో ఒక వెళ్ళి లేని రాజులు గ్రంథం చూడండి ఇక్కడ ఒక మాట చూద్దాం మొదటి రాజులు పదమూడు అధ్యాయంలో మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ తొమ్మిదో వచ్చినం చదవండి తొమ్మిదో వచ్చినం మొదటి రాజులు పదమూడు తొమ్మిది అన్నపానములు పుచ్చుకొనవద్దనియో నువ్వు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యహో చేత నాకు సెలవునని రాజుతో ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు దైవజనుడు ఉన్నాడు దేవుని ద్వారా బోధించబడి హీరోభావం దగ్గరకు పంపించబడ్డాడు ఇదిగో ఇలాగా నువ్వు చేస్తున్నావు ఇలాగ నీ బలిపీఠం బద్దలైపోద్ది అని చెప్పమన్నాడు అలాగనే చెప్పాడు తరువాత మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళొద్దు అన్నాడు అయితే ఒక వ్యక్తి ఆయన లాగానే ఆయన చూడని పదకొండు వచ్చినం బేతేలులో ప్రావక్త ఒక ముసలివాడు కాపురుణిను అతని కుమారులు ఒకడు వచ్చి బేతేలులో దైవజేయుడు ఆ దినమనం చేసిన అతడు రాజుతో పలిగిన మాటలన్నిటినీ కుమారులు గాడిది కట్టమని చెప్పగా వారు అతని కొరకు గాడిదకి ఏం చేశారు గంత కట్టాడు ఇక్కడ ఒక ఆయన బేతల్లో ప్రవక్తకు ఒక ముసలివాడు ఏం చేశాడంటే ఈయన పోయి ఆ ఇలా చెప్పాడు దేవుడు నాకు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అనగానగానే ఈ ఆయన ఏం చేశాడు మళ్ళీ వెనకకు తిరిగాడు మీకు అర్థం కావాలంటే పంతొమ్మిది చదవండి పంతొమ్మిది అతడు తిరిగి అతనితో కూడా మరలి పోయాడు ఈయన ఇంకా పద్దెనిమిదిలో ఆ మాటలు అన్నీ ఉన్నాయి ఇంకా దేవదేవుత ఒకడు ఏవో సేవ చలో పొందిన అన్న పుచ్చుకుంటే అతను నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పిన అతనితో అబద్ధం ఆడగా నాకు చెప్పాడు దేవదోత నిన్ను మా ఇంటికి తీసుకురమ్మన్నాడని అబద్ధం అబద్ధమాడు చెప్పాడు ఈయన మోసపోయి వెళ్ళిపోయాడు పోతూ ఉండగానే దారిలో ఏమైపోయాడు తెలుసండి నష్టపోయాడు జ్ఞాపకం పెట్టుకోండి చాలా పరిస్థితులు అనగా అక్కడ మనం చూస్తే అనిగా ఎంతగానో నష్టమైపోయాడు అనగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో చూస్తే ఆర్తి చూసారా ఒక అతనికి ఎదురుపడి చూసేరా ఎంత పరిస్థితి జరిగిందంటే ఇక మనం అధ్యయనం అంతా చదువుకుంటే తెలియదు దేవుని అనగా దేవుడు చెప్పాడు ఆ మార్గంలో మళ్ళీ వెళ్ళొద్దంటే మళ్ళీ వెళ్ళాడు కాబట్టి ఎంతో నష్టం పిల్లారా నిజంగా దేవుని ఆలోచనతో మనము మనం అనగా నడిపించబడాలా మన ఆలోచనలు సరైనవి కాదు మన ఆలోచనలో కపటం ఉంటుంది అది మనం తొలగించుకోవాలి రండి అనగా ఆరో మాట చూద్దాం కీర్తనుడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది దేనిలో కపటం ఉండకూడదు దేవుని బిడలింగ్ అంటే ఆరోది నూట పద్దెనిమిదో కీర్తన ఇంకొక మాట మనం దీనికి చూడాలి దేవుని ఆలోచన కోరుకుంటే కీర్తనుడు నలభై మూడు పది చదవండి దీనికి కంటిన్యూ ఆ మాట వచ్చిన నూట నలభై మూడు పదిలో మన ప్రార్థన అలాగైతే దేవుడు ఎలా నడిపిస్తాడు దేనిలోకి నడిపిస్తాడు కేతనం నలభై మూడు పది నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించడకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమునకు నన్ను ఆయన ఆలోచనలోకి వెళితే ఆయన ఆత్మ స్వాధీనంలోకి వెళితే నిన్ను దయగల ఆత్మ సమభూమి గల సమభూమి అంటే మెట్టలు అనగా తొలగించేది అని గరుకును తొలగించేది సద్రంగా సమభూమి అంటే సమానంగా అనగా మనలను అలాగాంటి విధానంలోకి నడిపిస్తూ ఉంటాడు అన్నమాట ఆ దయగలిగిన ఆత్మ స్వాధీనంలోకి మనం వెళ్ళి తెచ్చాలు సమభూమి గల ప్రదేశంలోకి ఆయన నిన్ను అంటాడు ఆయన అలాంటి విధానాల్లో అలాంటి స్థలాన్ని అలాంటి విధానంలోనికి దేవుడు మనల్ని నడిపించే గొప్పవాడు అయాని ఆలోచన చొప్పున నన్ను నడిపించు కావచ్చము మన జీవితాలు ఆలోచనల్లో కాబట్టి కీర్తనుడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది దేనిలో కాపటం ఉంటుందంటే అంటే మానవుల్లో కీర్తన నూట పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలోకి రండి కాపటపు నడత చూసారండి ఈ మాటలు నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుడు బయలుపరిచాడు కీర్తనూట పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కాపటపు అంటే నడకలో కూడా ఉంటుంది చెప్పండి కపటం అంత ఎన్ని ఉన్నాయి దేవుని వాక్యం ధ్యానిస్తా ఉంటే హృదయములో కపటము విశ్వాసములో కపటము ప్రేమలో కపటము ఆ మాటల్లో కపటము ఆలోచనలో కపటము నడకలో కపటము పిల్లరా ఇవన్నీ అనగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఇక్కడ చూస్తే ఆ రోజుగా కీర్తన పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో దేనిలోనాడు చెప్పండి నడకలో ఏముందంటే అక్కడ కాపడ్డపు నడత నాకు దూరము చేయి అనిగా మనం మన నడకలో కూడా అలాంటి కాపటము అనేది మన జీవితాల్లో ఉండకూడదండి ఆయన అంటే ఉంటుందా అంటారా మన జీవితం సరిగా ఉండదు చూడండి ఒక మాట మన నడత ఒక మాట చూద్దాం ఓవే లేకపోయినా మన నడత సరైనదిగా ఉండాలి మన నడక సరిగా ఒక ఆయనది సరిగా లేదు కాబట్టి అనేది కనబడకపోయినా నడక సరిగా లేదు అందుకే సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై రెండులో బిలాము అనే వ్యక్తి ఉన్నాడు ఆయన నడక చక్కగా లేదు ఆయన నక్క నడక సరిగా లేదు బైబుల్ చెప్తుంది చూడండి చదవండి సంఖ్యాకాండం ఇరవై రెండు ముప్పై రెండు చూశారా నీ నడ ఏమైంది చెప్పండి నా ఎదుట విపరీతం విపరీతం కొన్నిసార్లు విపరీతంగా మాట్లాడడం విపరీతంగా నడవడం విపరీతంగా ప్రవర్తించడం ప్రిలారి విపరీతమైన జీవితం ఎక్కడ ఉండకూడదు కుటుంబంలో కానీ ఎక్కడైనా వ్యక్తిగత జీవితాల్లో విపరీతము బిలాము యొక్క నడకంట అక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం నీ నడత విపరీతమైనది నీ నడత విపరీతమైంది నువ్వు అనిగా సరైన విధానంలో చెప్పింది వినడం లేదు అంటాడు కూడా ఈ భాగమంతా మనకు తెలుసు అనగా మనం ఎరుగుదుము మరి ఈ ఇరవై రెండు అధ్యాయంలో మనం గమనిస్తే పిల్లరా మరి దేవుని వాక్యంలో పాలాకు రాజు ఇస్రాయేలీలను శపించేదానికి బిలాము దగ్గరకు కొంతమంది వాళ్ళను పంపించాడు అయ్యా అప్పుడు ప్రవక్త అన్నమాట అయినా అలాగా నువ్వేది పలిగితే అది అన్నట్టు అలాగా ఏది పలికితే అలాగా ఒక దేవుని వాక్ లాగా జరుగుతుంది కదా ఇస్రాయేల్ని శపించు అనే ఆయనగా ఆ మాట చెప్పమంటే దేవుడు అన్నాడు పన్నెండవ వచ్చినంలో అందుకు దేవుడు నువ్వు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను చెప్పించకూడదు వారు ఆశీర్వదించబడిన వారు శ్రాలీలు అంటే ఎవరు చెప్పండి ఆశీర్వదించబడిన ప్రజలు అందుకనే మన మీదకి ఏం వస్తున్నా ఏదైనా దేవుడు ఊరుకోడు గమనించారా మిమ్మును ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అంటాడు అందుకనే ముట్టనీడో ఆయన ఎందుకంటే నేను వారి కొరకై అద్భుతాలు చేసి ఆయనకి త్యాగం చేసి బయటికి తీసుకొని వచ్చాను వారిని నిన్ను నన్ను కూడా లోకమైన నైగుప్తులో నుంచి అనిగా భయంకరమైన పరిస్థితుల్లోనుండ మనలను ఆయన ప్రాణమిచ్చి ఇస్రాయేలీల కంటే గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి వాస్తవం చెప్పాలంటే మనం ఇంకా చెప్పాలంటే మన కొరకు ఏసుప్రభ ఏమయ్యాడు ప్రాణం పెట్టి రక్తంగా వచ్చాడు బయటికి తీసుకొని వచ్చాడు వాళ్ళనై తారిథిగా దేవుడు మోర్ష ద్వారా బయటికి తీసుకొని వచ్చిన సందర్భం కాబట్టి ప్రియులరా అలాంటి సమయంలో దేవుని మాట ధిక్కరించి కాదని మొండిగా వెళ్తే చివరికి నేను చెప్పిన చెప్పాలా వేరే చెప్పేవాటి కాదు అన్నా కానీ దేవుడు ఆ దర్శించి ఇక్కడ అంటాడు నీ నడకేమైంది నీ నడత విపరీతమైంది పిల్లారా దానిని బట్టి అనగా అక్కడ ఒక మాట మనం చూస్తే ఎప్పుడు అనగా ఈ మాట ముప్పై వచ్చినంలో మనం చూసాం చదువున్న మాట ఆ ముప్ప చాలండి ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ముప్పై ఒకటి అంతలో ఓహో బిలాము కనులు తెరిచాను అప్పుడు మాట్లాడుతున్నాడు అంతవరకు కనబడలేదు దేవదోత కనబడలేదు బిలాముకు పిల్లలు విపరీతమైన స్థితిలో ఉంటే దేవుని దూత కనబడదు దేవుని సహాయం కనపడదు మన జీవితం సరిగా ఉంటే దేవుని దూత అన్నమాట మనం ఆయనకు అనుకూలంగా అంగీకారంగా ఉన్నప్పుడు ఆరిదిగా చూడగలం లేకపోతే కనబడడం లేదు ముప్పై ఒకటిలో అంతలో ఎహోవా బినోమ కన్నులు తెరిచిన కనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన యహోదోతను అతడు చూచి తల వంచి ఏం చేశాడు చెప్పండి సాష్టాంగ నమస్కారం చేయగా అప్పుడు చెప్తున్నాడు బిలాం ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు బిలాము తగ్గించుకొని సాష్టాంగపడి వినయంలోకి విధేయతలోకి వెళ్ళిపోయినట్టుగా కాబట్టి అప్పుడు ఆ రితిగా దేవుడు మాట్లాడాడండి ఎప్పుడు మాట్లాడాడు కూడా ఒక మాట రెండు ఒకటే కనులు తెరబడి చూశాడు రెండోది ఏమైనా సాగిలా ఏమైనాడు చెప్పండి సా సాష్టాంగ నమస్కారం సంపూర్ణంగా తగ్గింపు ఈనాడు మన లోపాలు చూపించి మనల్ని బలపరచాలంటే కూడా మనల్ని నడిపించాలంటే కూడా మనలో వినయ విధేయతలు కావాలి మన కుటుంబానికి కానీ మన వ్యక్తిగత జీవితాలకు మన సంఘాలు సాష్టాంగపడే అనుభవం వినయ విధేయతలు ఉన్నప్పుడు మాట్లాడతాడు ఇలాగ దేవుని వాక్యంలో చూస్తే ఆర్థిక వరదాకా మాట్లాడలేకపోయాడు దేవుడు ఆయనే కనబడలేని స్థితిలో విలాము అలాగా ఉండిపోయాడు ఆది కాను పదిహేడు రెండులో కూడా అబ్రహం అంత తొంభై తొమ్మిది ఏండ్లవాడు కూడా సాష్టాంగపడ్డాకనే మాట్లాడాడు చూడండి తొంభై తొమ్మిది సంవత్సరాలు కూడా పదిహేడు అబ్రహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో ఏమయ్యాడు చెప్పండి పిల్లారా తొంభై తొమ్మిది ఏండ్లండి మొదట వచ్చినంలో అప్పుడు దేవుడు ఆరిదిగా మాట్లాడాడు నీకు నాకు ఆయన కనబడి నీకు నాకు ఆయన ఆ రితిగా మాట్లాడాలంటే కూడా కనులు దెరవ మనలో సాగిలపడే అనుభవం కావాలా సాగిలపడే అనుభవం సంపూర్ణంగా తగ్గింపు దేవునికి భయపడడం దేవునికి దగ్గర వణకడం దేవుని ఇంటిలో అనగా దేవుని అనగా సన్నిధిలో మనం మన వైకిరి నిజంగా మన వినయ విధేయతలు గౌరవార్థమైన జీవితం మనలో కనబడాలి మన ప్రభు ఇక్కడే ఉంటే మనం ఆ ఎంతగా కనబడతాం అలాగా కనబడకపోయినా అలాంటి వైఖరి మన జీవితంలో కనబడాలి ప్రేమ అనురాగాలు ఇవన్నీ కూడా పిల్లరా మన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకోండి మన నడతలు మార్చుకుంటే దేవుడు కూడా మనల్ని అనగా వచ్చే కీడు తప్పించి మనకు మేలు చేస్తాం ఒక మాట చదివి చివరి మార్చది చదివి ముగిద్దాం నాకు రెండు మూడు పదిలో వారు చెడు నడతలు మానుకున్నారంట దేవుడు పశ్చాత్తాపట్టం మొదలుపెట్టాడు మరలా వాళ్ళు మానుకున్నారు కాబట్టి ఒకవేళ కనబడకుండా నీళ్ళు నాలో ఉన్నవి దేవునికి దేవునికిమైన నడత ఏదైనా ఉంటే మానుకోవాల కాబట్టి నడత కానీ అనగా పనికిరాని చదవండి మూడు పది యోనా గ్రంథం ఈ వారు తమ చెడు నడతలను చూసారా మానుకున్నారా లేదా యోనా ప్రకటించేసాడంట ఇదిగో నలభై రోజులకి ఏమవుతుంది ఇక్కడ నాశనం అనగానే ఎన్ని రోజులకండి నలభైనా అనగానే ఇక చూడండి రాజు మొదలుకొని అనగా వారు వరకు చదువు నలభై దినాలు అమ్మాట నలభై దినాలకు నినివే పట్నం ఏమవుతుంది అబ్బా అనగానే ఏమైపోయారంటే అందరు గోని బట్టలు కట్టుకున్నారు ఇక రాజు మొదలుకొని సింహాసనం మీద నుండి కిందికి దిగిపోయాడంతే ఆయన కరోనా వ్యాధి వస్తే ఇప్పుడు అందరు భయపడుతున్నారు కానీ మార్పు చెందుదాం పాపము నుండి మనగా వేరు అవుదాం దేవుని అనగా దేవుణ్ణి అనగా అంగీకరిద్దాం ప్రియులారా అనుభవం లేదు ఏదో ఒక రోగం అనుకుంటున్నారు ఏదో ఒకటి అనుకుంటున్నారు పాపాన్ని బట్టి వచ్చిందే ఇదంతా కీర్తనలో రాయశారు కదా మనం చెప్పాను కదండీ నలభై కీర్తన మూడులోన కుదరని రోగం అంటే ఇదే కుదరని రోగం అంటే ఇదే నలభై ఒకటో కీర్తన ఎనిమిదిలో ఉంది కుదరని రోగం వారికి మందులే కనిపెట్టలేకపోతున్నారు హృదయాన్ని మార్చుకోవాలా పాపం నుండి వేరు కావాలా మనుషుడు ఎరగడము లేదు పాపములో పాపంలో ఉన్నాడు మరణం ఎప్పుడొచ్చిందో తెలియదు మానవు నీ జీవితం అనిగా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అందుకని అయితే ప్రిల్లరా ఆ ప్రజలందరూ కూడా చెడు నడతలు ఏం చేశారు మా కాబట్టి కాబట్టే ఇవిడు ఎలా నడవాలో ఒక దేవుని బిడ్డక ఒక మాత చెప్తా ఏపీసీ ఐదు రెండు నీవు నేను ఎలా నడవాలా మన నడకలో ఏముండాలా మన యొక్క ఆవాసములు మన జీవితంలో ఏమి ఉండాలా ఏబేసి ఐదు రెండు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు అది మన జీవితంలో ఇది ఉండాలా ప్రేమ కలిగి మన నడకలో ప్రేమ ఉండాలా కపటము కాదు మన నడకలో ప్రేమ వినయం దయా కనికరాలు అనగా కుటుంబంలో ప్రేమ సంఘంలో ప్రేమ భార్యాభర్తల్లో ప్రేమ లేంటే పిల్లల మధ్యలో ప్రేమ అనగా మరి అందరి మధ్యలో ప్రేమ కలిగి ఇద్దరు సమ్మతింపకుండా కూడి ప్రేమ కలిగి కొన్నిసార్లు ఎన్నో ఈ విషయాలు తప్పిపోతాం అనగా ప్రేమ కలిగి ఈ ప్రేమ నిజంగా ప్రభు దగ్గరికి వెళితే ప్రభు చూపిస్తారు చివరి మాట చెప్పి ముగిస్తాను సమయం అయింది ఓష్యా గ్రంథం పది రెండులో మన మనస్సులో చదువు ఆడ కూడా ఒక మాట చక్కని ముగిస్తాను ఓషియా గ్రంథం పది రెండు ఓష్యా గ్రంథం పది రెండు వారి మనస్సు చాలు మనసులో ఏముంది చెప్పండి ఇంకా ఎన్ని బైబులు చూస్తే వారి మనసు కపటమైనది గనుక చూసారా ఎంత పరిశుద్ధుడు చూడు మనసులో కపటం అంట ఇది ఏడవ తలంపు మనసులో ఏంటంట కాబట్టి ప్రిల్లారా మనస్సులో కపటం అనేది మన జీవితాల్లో ఉండకూడదు ఇది దైవికంగా ఇవి కాబట్టి మనసులో కపటం ఉండకూడదు మన అనిగా అనగా కపటమైందిగా మన మనస్సు కఠినమైందిగా మన మనసు చెడిపోయిందిగా ఉండకూడదు ఒక మాట చెప్తాను వారు చెడిన మనసు కలిగిన వారై దేవుని ప్రజల మీద ఎదురాడారంట తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట చూడండి చెడిన మనస్సు చదువుతా రెండవ తిమోతి మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఎన్నే ఎంబ్రే అనువారు బ్రష్లో సత్యమును ఇక్కడ రెండు రకాల సంగతులు ఉండి గుర్తుపెట్టుకోవాలా ఎన్నె చెప్పండి వీళ్ళు మోస్యాన్ని ఏం చేశారు ఎదిరించినారనమాట వీరుడు వీరిని గురించి చరిత్రలో మనం చూస్తే కొంత వీళ్ళు ఐగుప్తీయులు అనేది అని కొంతని కనబడుతుంది ఎన్నే ఎమురనే వాళ్ళు వీళ్ళు దేవుని బిడ్డలను ఎదిరించారంట అంటే అక్కడ ఒకటి ఉంది ఎన్నే ఎమురనే వారు మోషన్ ఎదిరించినట్టు వీరును అని ఉంది అక్కడ మళ్ళీ వీళ్ళు ఎవరు మరి గుర్తుపెట్టుకోండి వీరు అంటే రెండవ వచనం నుంచి ఉన్నవాళ్ళు అనమాట గుర్తుపెట్టుకోండి ఐదారు ఆరు దాకా ఎవరు వీళ్ళు ధనాపేక్షకులు బింకులాడు వారు అహంకారులు వీళ్ళే ఎదిరించే జాబితా ఈ మనసు కలిగిన వారు వీరు అని ఉంది అక్కడ వీళ్ళు ఎదిరించే స్వభావం కొన్నిసార్లు అనగా గమనించాల దేవునింటిలో ఎదిరించే స్వభావం ఒకవేళ అనే అనుభవం ఉందంటే నీ మనసులో కపటం ఉందని అర్థం నీ మనసులో అనేక లోకము అవిధేత పనికిరాని ఉంది అని అర్థం ఎందుకలాంటి స్వభావము వెనక కుటుంబాల్లో కూడా ఎదిరించే స్వభావాలు కొన్నిసార్లు అనేక భర్త భార్యను భార్య భర్తను లేదంటే పిల్లలు తల్లిదండ్రులను రకరకాలు ఎదిరిస్తూ ఉంటారు అంటే చాలు అనేక అట్లా కనపడకూడదు దీనిగా దేవుని అనగా మన మన స్థానాలు ఏంటి స్త్రీ స్థానం స్త్రీ అనగా పురుషుని స్థానం పురుషుడు పిల్లల స్థానాలు చావుకుల స్థానం లేదంటే ఎనక పెద్దవాళ్ళు బాధ్యత గల వెళ్ళరు ఇలాగా ఉంటాయి వారిది ఎదిరించే స్వభావం మనలో ఉండ దీని ద్వారా మనము నష్టపోతాం మన మనసు అలా ఉండకూడదు కాబట్టి ప్రియుల కీర్తన యాభై ఏడు పదిహేడు చదివి ముగింపులోకి వద్దాం కీర్తన యాభై ఏడు పదిహేడు చదవండి మన మనసు విరిగిన మనసుగా పిలిపి రెండు ఐదు రెండు గుర్తుపెట్టుకోండి క్రీస్తు మనసు కలిగి మనం జీవిస్తే ఆశీర్వాదం కీర్తన యాభై ఏడు పదిహేడు చదవండి విరిగిన మనసే బా దేవునికి ఎలాంటిదండి చెప్పండి నువ్వు ఎంతగా ఇరుగుతావో అంతగానికి ఇష్టడు అవుతావు నువ్వెంతగా ఎరగవో అంతగా దేవునికి ఇష్టం నుండి దూరం అవుతావు అంతే కదా నేను ఇరిగే కొలది దేవునికి ఇష్టం అవుతా నేను ఎరగకపోతే ఆయనకి అయుష్ఠుండే అనగా మన యొక్క గర్వము లేదు మనలో ఉన్న అతిశయము మనలో ఉన్న డంభము మనలో ఉన్న అనగా ఈ శరీర సంబంధమైనవి ఇరిగిపోవాలన్నమాట ఎప్పుడైతే అలాగవుతామో అప్పుడు దేవుడు మననిష్ట విరిగిన మనసే ఇష్టమైన ఆ ఇరిగిన మనసుతో ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టం ఆ విరిగిన మనసుతో ప్రార్థన చేస్తే ఆయనకి ఇష్టం నిన్నులా ఇష్టపడతాడు ఆయన నువ్వు నా అనగా నేను కూడా ఇరిగిపోయే స్వభావం కాబట్టి దావిదంటాడు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి మనసులో కపటం అనేది అలాంటి అలాంటివన్నీ పనికిరాని విరిగిపోవాలి పిల్లలు ఇలాంటి స్వభావం మనలో ఉండకూడదు ఇప్పుడు నేను ఆ మాటలో వచ్చిన చెప్పి మీకు ముగిస్తా అపోసలు కానీ ఒకటి నలభై ఏడులో మనం ధ్యానించాం హృదయములో గుర్తుపెట్టుకునేది ఒకటి నలభై ఏడు హృదయములో కాపాటము అది ధ్యానించాం కదండి రెండవది రెండవ తిమోతి ఒకటి మూడులో విశ్వాసములో కాపాటం ఉండకూడదు రెండవ తిమోతి ఒకటి మూడులో మొదటి పేదలు ఒకటి ఇరవై రెండులో ప్రేమలో కాపటం ఉండకూడదు దైవికమైన వాటిల్లోనే నాలుగోది కీర్తన ముప్పై నాలుగు పదమూడులో మాటల్లో కపటం ఉండకూడదు ఐదోది కీర్తన పంతొమ్మిది నుండి పద్దెనిమిదిలో నడక ఆలోచనల్లో కపటం ఉండకూడదు ఆరోది కీర్తన పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో నడకలో కపటం ఉండకూడదు ఏడోది ఓష్యా గ్రంథం పదవాధ్యాయం రెండులో మనస్సులో కాదు కాబట్టి ఇవన్నీ కూడా పిల్లారా ఈ ఏడు విషయాల్లో నతాన్యేలు భర్తలో వినబడే నతాన్యలులో లేవు హృదయంలో లేదు కావటం రెండో చెప్పండి విశ్వాసంలో లేదు ప్రేమలో లేదు ఆయన తర్వాత మాటల్లో లేదు ఆలోచనలో లేదు నడకలో లేదు చెప్పండి మనసులో లేదు కనుకనే ఒకటి నలభై ఏడులో ఇతడు నిజమగిస్రాయేలీతని ఎందు కావటము లేదా శిష్యుల్లో బైబుల్లో నిజంగా ఈ అనుకుంటా నాకు తెలిసి దేవుడిచ్చిన సాక్ష్యం కపటము లేని వాడని కాబట్టి అది మన జీవితాన్ని కరోనా వైరస్ లాంటిది అది లేకుండా దేవుని సన్నిధిలో ఎదుగుదాం దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం ఇంకా ఆయనలో ఉన్న అనగా లక్షణాలు ఉన్నాయి వలస కాబట్టి ధ్యానిద్దాం రెండు లక్షణాలు ధ్యానించాం నిజముగా ఇస్లాడు ఇతనింది కపటము ఆర్థిక ప్ర మనకు సాయం చేయని కాకు ప్రార్థన చేస్తాం